సక్సెస్ మస్తు ఎంజాయ్ చేస్తున్నారా? చాలా మస్తు. సో బిఫోర్ ఎయిటీన్ పేజెస్ గురించి మాట్లాడే ముందు, అంటే బిఫోర్ మనం అంతా యూట్యూబ్ నుంచి వచ్చినాం, సో హౌ డూ యూ ఫీల్ లైక్ పెద్ద సినిమాకి వెళ్ళినప్పుడు పెద్ద పెద్ద బ్యానర్ అందులో సిద్ధార్థ భయ్య తర్వాత మళ్ళీ వీళ్ళందరూ ఉన్నారు, అప్పుడు ఎట్లా అనిపించింది మస్తు? భయం వేసింది భయ్య. నిజంగానా? చాలా వణికిపోయినా. వన్ టూ డేస్ అయితే నాకు ఏం అర్థం కాలే. ఇప్పుడు ఇక్కడ యాక్టివ్ చేస్తున్నారా? లేదు, సీరియస్. వన్ టూ డేస్ ఐ వాస్ సో అఫ్రేడ్. అంత పెద్ద బ్యానర్, అంత పెద్ద డైరెక్టర్, అంత పెద్ద హీరో ఎలా ఉంటుంది కదా, నేను చేయగలనా అన్నట్టు. తర్వాత కాన్ఫిడెన్స్ పెంచారు నిఖిల్ కూడా, సూర్యప్రతాప్ గారు కూడా. ఏంటంటే నీ వీడియోస్ చూసుకో ఒక్కసారి, నీ ఎక్స్ప్రెషన్స్ చూసుకో, నీకు యాక్టింగ్ లో అంత ఈజీ ఉంది, ఇచ్చి పడేసాను అన్నారు, ఇచ్చి పడేసాను. బట్ నేను ఎంత బాగా చేసారు అంటే, అంటే మాక్సిమం ఇప్పుడు ఇండస్ట్రీలో మాట్లాడుకుంటే హీరో ఫ్రెండ్స్ కి మేల్ ఫ్రెండ్స్ ఉంటారు, హీరోయిన్ ఫ్రెండ్స్ కి ఫీమేల్ ఫ్రెండ్స్ ఉంటారు. బట్ ఇలాంటి కాంబో నేను చాలా రేర్ గా తక్కువ చూస్తా. అది సుకుమార్ గారి చాయిస్. సో ఫస్ట్ నిఖిల్ కి మేల్ ఫ్రెండ్ అనుకున్నారంట, కానీ సుకుమార్ గారు ఉండి లేదు లేదు, మేల్ ఫ్రెండ్ చాలా కామన్, లెట్స్ కీప్ ఎ ఫీమేల్ ఫ్రెండ్ అని అనుకున్నారు. అది నాకు పనికొచ్చింది, కలిసి వచ్చింది. ఎస్. అండ్ మనం బిఫోర్ ప్రొడక్షన్ పెద్ద ప్రొడక్షన్ కాబట్టి మనం మంచి అంటే మన యూట్యూబ్లో మంచి మంచి చిన్న చిన్న కెమెరాలు పెట్టుకుని అవన్నీ చేస్తున్నాం. అంత పెద్ద వెళ్ళినప్పుడు ఏమన్నా గుబుల్ అయిందా? అన్ని సెట్ అంతా చూసి అంతమంది గుబుల్ అయిందా అంటే వణికినా అని చెప్తుంటే ఇంకా మళ్ళీ గుబుల్ అయిందా అంటున్నావు? స్టార్ట్ డేనే, ఫస్ట్ డే నిఖిల్ హ్యాండ్ షేక్ ఇస్తే ఇట్లా కొట్టనీకనే నాకు భయం వేసింది. దాని తర్వాత నుంచి చాలా ఇచ్చి పడే కొడతానే ఉన్నా. సో మోస్ట్లీ మీ వర్డ్స్ కి చాలా మంది ఫ్యాన్స్ బికాజ్ మీరు మాట్లాడే స్లాంగ్ అంటే ఇంత బోల్డ్. హౌ డు యు అంటే ఏంది సొసైటీ? ఇట్స్ నాట్ అబౌట్ బోల్డ్, ఇట్స్ అబౌట్ ద క్యారెక్టర్ యు ఆర్ ప్లేయింగ్. ఇఫ్ యు ఆర్ గివెన్ అ విలన్ క్యారెక్టర్ యు షుడ్ బి ఏబుల్ టు ప్లే దట్ క్యారెక్టర్. ఇఫ్ యు ఆర్ గివెన్ అ కామెడియన్ క్యారెక్టర్ యు షుడ్ బి ఏబుల్ టు ప్లే దట్ క్యారెక్టర్. ఇట్స్ ద ఈజ్ ఆఫ్ ది యాక్టర్ దట్ మేక్స్ యు గుడ్ అట్ వాట్ యు ఆర్ డూయింగ్. ఐ థింక్ నాకు ఏ క్యారెక్టర్ ఇచ్చినా కూడా, ఏ స్లాంగ్ ఇచ్చినా కూడా, ఆ స్లాంగ్ లో ఈ అమ్మాయి అక్కడ అమ్మాయి అని అని చూపించుకుని అనిపించుకునేదే గ్రేట్ యాక్టర్ అనుకుంటాను. ఇదే క్వశ్చన్ అడుగుదాం అనుకున్నా, అంటే బిఫోర్ మీ వీడియోస్ అని చూసిన ఆడియన్స్ అందరికి ఒక మైండ్ సెట్ లో పడిపోతారు, తర్వాత మీరు వేరే మైండ్ సెట్ లో పడిపోతారు. ఇప్పుడు చూస్తే హిందీ ఇంత అందంగా చేస్తుంది, ఇంత మంచిగా మాట్లాడుతుంది, ఇంత మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది అన్న వాళ్ళకి మీరు ఏమని చెప్తారు? అందులో నేను యాక్టర్ని మాత్రమే, ఇందులో కూడా నేను నా రోల్ ని 100% జస్టిస్ చేశాననే అనుకుంటున్నాను. గది ఆడియన్స్ చెప్పాలి. ఎస్. అండ్ భయ్యతో అసోసియేషన్ ఎలా ఉంది అండ్ అన్నతో నిఖిల్ అన్నతో? వెరీ సపోర్టివ్, వెరీ కేరింగ్, వెరీ సపోర్టివ్. ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా సెట్ లో ఇది అవ్వట్లేదు, ఈ సీన్ అవ్వట్లేదు, వాట్ ఎవర్ ఏ చేసేరా, నీ ఎక్స్ప్రెషన్స్ చూసా నేను చాలా బాగా చేస్తావు, చేసేసే ఇలా అంటే ఈజీ చేసేయటం. సుకుమార్ గారు సారీ సూర్యప్రతాప్ గారు అయితే ఎంత నమ్మారంటే, నీకొచ్చు, నీకులా నువ్వు చేయి, క్యారెక్టర్ ని అర్థం చేసుకో, గెట్ ఇన్ టు ద క్యారెక్టర్.